నమస్కారం, ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు. టీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు ఒకటేనని అన్నారు వేములవాడ కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు సాగరం వెంకటస్వామి. ఈరోజు వేములవాడ పట్టణంలోని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ నివాసంలో సాగరం వెంకటస్వామి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. కాంగ్రెస్లో గెలిచిన వారిని టీఆర్ఎస్ వారు కొనుగోలు చేయలేదని ప్రశ్నించారు. భారత్ జోడో యాత్ర నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే తెరాస బీజేపీ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని, దేశంలో భాజపా రాష్ట్రంలో తెరాస ద్వారా ప్రజలకు లాభాల కంటే నష్టాలే ఎక్కువని ఎద్దేవా చేశారు. అనంతరం భారత్ జోడో పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి దయచేసి మీరందరూ గ్రహించాల్సిందిగా ఈ సందర్భంగా నేను ప్రజలను కోరుతాను. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒకరి మీద ఒకరు అభియోగాలు చేసుకుంటూ ఇలా దిష్టి బొమ్మలు దగ్గం చేసింది. దీనికి ఒకటే నేను చెప్తున్నా, మొదలు నేర్పిందో అంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు నేర్పారు. 12 మంది శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీతో నుంచి గెలిస్తే వాళ్ళని 1000 కోట్లు ఇచ్చి కొనుగోలు చేసి ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూని వేసింది. దీనికి మొదటి వ్యక్తి ఎవరు అంటే టీఆర్ఎస్ పార్టీ. ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు నిన్న మాట్లాడుతున్నారు, ఆ మాట్లాడుతుంటే చూస్తే కూడా సిగ్గుచేటుగా భావిస్తున్నాం. దీని దారి ఇక్కడి ఎంపీ గారు ధర్మం కోసం న్యాయం కోసం నడుస్తుందన్నాడు. న్యాయం ధర్మం ఎక్కడ ఉంది అని అంటే 18,000 కాంట్రాక్ట్ ఇచ్చి కాంగ్రెస్ ఎమ్మెల్యేను కొనుడు ఆయన ధర్మం, కాంగ్రెస్ ఎమ్మెల్యేను కొనుడు ఆయన న్యాయమా? ఇది ఒకసారి ప్రజలు గమనించవలసిందిగా కోరుచున్నాం. న్యాయం ఎక్కడుంది, అన్యాయం ఎక్కడుంది, ధర్మం ఎక్కడుంది అనేది స్థానిక బీజేపీ నాయకులు కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. దీన్ని బట్టి చూస్తుంటే ఒక విధంగా ఇలా అగ్రనేత రాహుల్ గాంధీ గారు 375,000 కిలోమీటర్లు ఇలా నడుస్తుర్రు. ఎందుకు నడుస్తుర్రు అంటే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా మతశక్తులతోని మొత్తం విచ్చలవిడిగా చేసి భారతదేశాన్ని 2 భాగాలుగా విడదీసే విధానం ఇలా బీజేపీ పార్టీ ముందంజలో ఉన్నది. కాబట్టి దాన్ని అంతం చేసి భారత జనాన్ని, భారతీయ పౌరులను కాపాడాలనే ఉద్దేశంతో ఇలా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పెద్దలు రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టడం జరిగింది. జోడో పాదయాత్రలో ప్రతి సమస్య కానీ ప్రతి పౌరులు కానీ ఐక్యంగా ఉండి భారతదేశం అన్యూనంగా ఉండాలని కాపాడే ఒక మహానత వ్యక్తి ఇలా రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ చూడండి, ఇలా బ్యాంకులను జాతీయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎల్ఐసిని ఒక పేదవాళ్ళు ఏదైనా పట్టుకుంటే ఉండే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇవన్నీ అమ్ముకునే పరిస్థితిలో ఇలా బీజేపీ పార్టీ, మొత్తం అమ్మే పరిస్థితి, మొత్తం దేశాలని పరిశ్రమ చేసే పరిస్థితిలో ఇలా బీజేపీ పార్టీ ఉంది. ఈ బీజేపీ పార్టీ నుండి, టీఆర్ఎస్ పార్టీ నుండి కాపాడాల్సిన బాధ్యత ప్రజలపై ఉన్నది. కాంగ్రెస్ పార్టీని రాబోయే తరంలో ఆశీర్వదిస్తున్నారు, తప్పకుండా విజయ దేశంలో ఉంటుంది, భారతదేశాన్ని కాపాడు. గత కొద్ది రోజుల క్రితం దుబాయ్ ఎయిర్పోర్ట్ లో చిక్కుకున్నామని ఆదుకోవాలంటూ సోషల్ మీడియా ద్వారా అభ్యర్థించిన రాజన్న సిరిసిల్ల జిల్లా యువకులు మంత్రి కేటీఆర్ సహకారంతో స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో వీర్నపల్లి తెరాస నాయకులు సురేష్ నాయక్ బృందం సభ్యులు గల్ఫ్ బాధితులను రిసీవ్ చేసుకున్నారు. మంత్రి కేటీఆర్ సొంత ఖర్చులతో బాధిత యువకులను ఈ దుబాయ్ నుంచి స్వదేశానికి రప్పించడంతో హర్షం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గూగుల్లో సురేష్ నాయక్ తో పాటు జడ్పీ కో ఆప్షన్ సభ్యులు చాంద్ పాషా, మండల పార్టీ అధ్యక్షులు గుజ్జుల రాజిరెడ్డి, వీర్నపల్లి సర్పంచ్ పార్టీ దినకర్, సీనియర్ నాయకులు శ్రీరామ్ నాయక్, నల్లిమిటి చంద్రం, రిపోర్టర్ శివ ఉన్నారు. అన్న నమస్కారం. అన్న, అయితే మేము ఒక 15 డేస్ బ్యాక్ మేము ఎయిర్పోర్ట్ నుంచి వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి మమ్మల్ని బయటకి పంపించడం వల్ల మేము ఒక వీడియో తీయడం జరిగింది. అది అలాగే మన కేటీఆర్కి ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది. అలాగే ట్విట్టర్లో ట్వీట్ చేయడం వల్ల సార్ తొందరగా రెస్పాన్స్ అయ్యి అక్కడనే జీడబ్ల్యూపీసీ, గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి గుండెలను వచ్చి మెసేజ్ చేయడం జరిగింది. అలాగే వారికి తెలంగాణ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఇండియన్ కాన్సర్ట్ సార్ వాళ్ళకి, చిట్టిబాబు సార్ వాళ్ళకి కాల్ చేసి చెప్పడం వల్ల సార్ వాళ్ళు మమ్మల్ని అక్కడికి గుండెల నరసింహారెడ్డిని పంపించి మా యొక్క మేము ఏ పరిస్థితులు ఉన్నాము మమ్మల్ని తెలుసుకొని, మా యొక్క ఏమైంది, ఏం ప్రాబ్లం అయింది అనేది తెలుసుకొని మమ్మల్ని చేరదీసి మమ్మల్ని రూము అలాగే ఫుడ్ అరేంజ్ చేసి మమ్మల్ని మా యొక్క అక్కడ ఉన్న మా మీద అయిన కొన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ చేసి సార్ వాళ్ళు, కేటీఆర్ సార్ వాళ్ళు టికెట్ బుక్ చేయడం జరిగిందన్న.
ఏటీఆర్ సార్ సొంత డబ్బులతో మాకు టికెట్లు వేయడం జరిగింది. టికెట్లు వేసి మమ్మల్ని ఇండియాకి రప్పించడం జరిగింది. అలాగే అలాగే కేటీఆర్ సార్ గారికి ధన్యవాదాలు. 15 రోజుల క్రితం మన దుబాయ్లో ఎయిర్పోర్ట్లో చిక్కుకున్నటువంటి మా 6 యువ సోదరులు తక్షణమే వాళ్ళు ఒక వీడియో తీసి గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ సార్ గారికి వాళ్ళు ట్వీట్ చేయడం జరిగింది. సార్ తక్షణమే అటు ట్వీట్ను స్పందించి తెలంగాణ ప్రభుత్వం ద్వారా చేయాల్సిన ఏర్పాట్లను మరియు అక్కడ దుబాయ్లో ఉన్నటువంటి గుండెల్లో నరసింహులు అన్న గారికి అక్కడ కూడా సార్ చెప్పి వీళ్ళకు ఉన్న ఏదైతే కంపెనీ ద్వారా సమస్యలు ఉన్నాయో సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా మళ్ళీ ఏదైతే వీళ్ళు రావడానికి ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని తొలగించి ఇక్కడ గవర్నమెంట్ ద్వారా మరియు అక్కడ సార్ ఆదేశం మూలంగా వీళ్లకు చర్యలు తీసుకొని అన్ని రకాల ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేసి నిన్న సార్ కేటీఆర్ సార్ గారి సొంత డబ్బులతోటి వీళ్లకు టికెట్ బుక్ చేసి ఈరోజు మమ్మల్ని కూడా అక్కడికి వెళ్ళి వీళ్లకు తీసుకురామని చెప్పేసి చెప్పడం జరిగింది. సార్ ఆదేశానికి అనుగుణంగా మేము ఇక్కడ మా యువమిత్రులు ఎవరైతే 6 ఉన్నారో గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ సార్ గారి ఆదేశానుసారం మేము ఇక్కడికి వచ్చి వీళ్లను తీసుకెళ్లడానికి రావడం జరిగింది. నిజంగా మేము కేటీఆర్ సార్ గారు వీళ్ళందరికీ 6 ఇట్లా ఈ రకమైన చర్య తీసుకున్నందుకు అందరం కూడా మా మండల ప్రజల పక్షాన మీ బాధిత కుటుంబాల పక్షాన కూడా మేము కేటీఆర్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాము. మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని తీసుకొచ్చారంటూ బీజేపీ శ్రేణులు సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో బీజేపీ బోయినపల్లి మండలాధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కార్యక్రమంలో నాయకులు ఉదారి నరసింహచారి, ఎడపల్లి పరశురాములు, సుంకపాక ప్రభు, సారంపల్లి రాజు, బూరుగుపల్లి శ్రీనివాసచారి, లక్ష్మీరాజ్యం, మహేష్ని సురేష్, శ్రావణపల్లి అనిల్ తదితరులు పాల్గొన్నారు. మునుగోడు ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ మరి యొక్క కుమారుడు కేటీఆర్ ఎన్నికల సందర్భంగా చిల్లర రాయికాలు చేస్తూ ఎమ్మెల్యేలను బీజేపీ పార్టీ 100 ఒక్కొక్కరిని 100 కొన్నారని చెప్పి చిల్లర రాయికాలు చేస్తూ చిల్లరగా పప్పం గడుపుతున్నటువంటి ఒక టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు కట్టడానికి కోరుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ఉన్నటువంటి 4 ఎమ్మెల్యేలను బీజేపీ వాళ్ళు కొంటున్నారని చెప్పి ఒక నాటకానికి తెర తీసింది. ఎందుకంటే ఈ యొక్క ఎమ్మెల్యేలు 4 ఎమ్మెల్యేలు రూపాయి విడత కూడా పనికిరానటువంటి దద్దమ్మలను బీజేపీ పార్టీ 100 చెల్లిస్తుందని చెప్పి చెప్తా ఉన్నాం. ఒకవేళ 100 పెట్టినట్టయితే ఈ యొక్క 100 400 కోట్లకు అభివృద్ధి చేయొచ్చు రాష్ట్రాన్ని. అదే కాకుండా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక కేసీఆర్ మునుగోడు ఎన్నికల్లో ఓడిపోతామనే ఉద్దేశంతో జిల్లా రాజకీయాలు చేస్తూ ఈ యొక్క బీజేపీ పార్టీ 4 ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే నిన్న రోజున ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వాళ్ళే ఫామ్ హౌస్ టీఆర్ఎస్ వాళ్ళే ఈ యొక్క కేసు పెట్టింది టీఆర్ఎస్ వాళ్ళ మీదనే వాళ్ళే వాళ్ళు చేసుకుంటూ బీజేపీ పార్టీ ఇట్లా 100 పెట్టి ఒక ఎమ్మెల్యే కొన్నారని చెప్పి చెప్పుకోవడం సిగ్గుచేటు. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వానికి సిగ్గుచేటు. ఈ కేటీఆర్ కేసీఆర్ గారు చిల్లర రాజకీయం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క మునుగోడు ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలుస్తారనే ఉద్దేశంతోనే ఈ యొక్క చిల్లర రాజకీయాలు చేస్తూ ఉన్నారు. నిన్న రోజున దేశ ప్రధాని దేశం కోసం గ్రామాల అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి దేశ ప్రధాని యొక్క దిష్టిబొమ్మ కాలుపెట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం నిర్వహించారు. అధికార పార్టీ ఎన్ని ఎత్తులు వేసినా మునుగోడు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు కస్తూరి కార్తీక్ రెడ్డి, అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్, ప్రధాన కార్యదర్శి సావుల్ల క్రాంతి, దళిత మోర్చా మండలాధ్యక్షుడు తిరుపతి, ఓబీసీ మోర్చా మండలాధ్యక్షుడు జిల్లెల మైలేశం, బీజేవైఎం కార్యదర్శి కిట్టు, బీజేపీ పట్టణాధ్యక్షుడు మహేందర్, కరెట్ల మల్లారెడ్డి, బాలరెడ్డి, మీస శంకర్, గోపికృష్ణ, బాధ నరేష్, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు. మొన్న సాయంత్రం టైంలో మొయినాబాద్ లో జరిగినటువంటి ఈ సినిమా స్టోరీకి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం మొత్తం కల్వకుంట్ల కుటుంబం. ఏదో మసిగూసి మొత్తం మారడిగా వేద్దాం అనుకున్నారు, కానీ తిరిగి ఆరిమేడికే జుట్టుకుంటుందని వారు అనుకోలేరు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగినటువంటి సంఘటన మరి ఎవరిది? వారిని తీసుకు కొననీకి వచ్చిన వ్యక్తులు ఎవరు ఢిల్లీ నుంచి? మరి ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు అయితే మరి బండ్ల మీదనో కార్ల మీదనో రారు. వాళ్ళు వస్తే ఒక ట్రైన్లను ఒక ఫ్లైట్లను వస్తారు. మరి ఏ ఫ్లైట్లు వచ్చారు, ఎన్ని బ్యాగులు డబ్బులు తీసుకొచ్చారు, మరి ఎంతమందిని ఉన్నారు? ఒక చిన్న మండల నాయకుడు మరి వేరే పార్టీలోకి జంప్ అయితే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇక్కడ నుంచి హైదరాబాద్ దాకా తెలియజేస్తుంది. మరి తెలంగాణలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఒక 4 ఎమ్మెల్యేలు ఉండడానికి వస్తే మరి ఎందుకు మీరు ముందుగా గ్రహించలేదు?
వీళ్ళు ఈ నలుగురు ఎమ్మెల్యేలు మొత్తం ఇక పతివ్రత పరమాణం అడితే తెల్లారదాకా చల్లారదన్నట్టు వీళ్ళు సత్యపోకలట. వీళ్ళు గతంలో ఏ పార్టీలో గెలిచిర్రు, ఇప్పుడు ఏ పార్టీలో పనిచేస్తున్నారు వీళ్ళు. వీళ్ళతో మొత్తం ఈ డ్రామా ఆడిపించింది అంతా కేసీఆర్ గారే. ఇక గువ్వాల బాలరాజు గురించి మాట్లాడితే, గువ్వాల బాలరాజు గువ్వ మీద 100 రూపాయలు పెట్టి 10 రూపాయలు కొనమన్నా ఇప్పుడు కొనే పరిస్థితి లేడు. ఆయన కాన్స్టిట్యూన్సీ ఎవరు దేకాడు, ఈయన భారతీయ జనతా పార్టీ కొనడానికి ప్రలోభాలు చేస్తుంది అన్నట. ఇక పైలట్ రోహిత్ రెడ్డి అయితే ఆయన గురించి మాట్లాడిన అవసరం లేదు. మొత్తం డ్రగ్స్ దందా వేసుకుంటా తెలంగాణలో డ్రగ్స్ దందా అలవాటు చేసిందే పైలట్ రోహిత్ రెడ్డి తన తమ్ముడు అనుచరులు ఇట్లా. వీళ్ళు మాట్లాడతారు భారతీయ జనతా పార్టీ బిడ్డ, భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడితే బిడ్డ మంచిగా ఉండదు, ఒక్కొక్కరిని బట్టలు ఇప్పించి ముస్తాఫా చౌరస్తాలో తింపి తింపి కొడతామని తెలియజేస్తున్నాము. ఏదైతే ఈ నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభాలు చేస్తున్నారు, మాకు ఫోన్లు చేశారు రమ్మన్నారని అన్నారుగా కేసీఆర్ గారు. వీళ్ళ నలుగురు ఎమ్మెల్యేలను వాళ్ళు వచ్చిన ఇప్పుడు పురణికి ఢిల్లీ నుంచి గవర్నర్ వచ్చారు, వాళ్ళని ఎయిర్పోర్ట్ లో వాళ్ళ వీడియో క్లిప్లు ఇలా ఫోన్ కాల్ ఇస్తూ మొత్తం మీరు పాత్రికే విలేకరులను కూడా బయట పెట్టాలి, దీని గురించి మీరు మాట్లాడాలి. ఇక సిపిఎం రవీంద్ర ఐదో సిపి మాట్లాడతారు, ఆ డబ్బులు లెక్క పెట్టింది లేదా బ్యాగు చూసింది లేదు, 15 కోట్లు అని అంటారు. మరి 15 కోట్లు కానీ ఈయనకి ఎవరు చెప్పారు ఆ డబ్బు అందులో 15 కోట్లు ఉన్నాయని? మరి ఈయన లెక్క పెట్టిండా ఎలా వచ్చినాయి 15 కోట్లు అని? సిపిఎం రాకముందే అక్కడికి ప్రెస్ వాళ్ళు పోతారు, సిపి రాకముందే అంతా ఇది ఒక కట్టు నాటకం. ఇక మంత్రులు అయితే హైవేకి ధర్నాలు చేస్తారు, సిగ్గుండాలి మంత్రులకు ధర్నాలు చేయడానికి. ఒక అధికార పార్టీలో ఉండి మీరు ధర్నాలు చేస్తున్నారు, మీకు అంతగానం భయం ఉంటే మరి మీ ముఖ్యమంత్రి మీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి హైదరాబాద్ సిపిఓ మరి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టడం లేదు? ఇంతవరకు మీరు ప్రెస్ మీట్ పెట్టి దానికి సగిన ఆధారాలు మీరు తెలియని, దాని తర్వాత భారతీయ జనతా పార్టీ ఎలాంటి కావాలి అని చెప్తారు. నిన్న దోషులను కూడా ఏసీబీ కోర్టు వాళ్ళని మీరు రాసిన రిమాండ్ పేపర్ రిమాండ్ రిజెక్ట్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ తో పాటు తెరాస మహిళా కౌన్సిలర్ సభ్యులు కోఆప్షన్ సభ్యులు మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఈరోజు మునుగోడు నియోజకవర్గంలోని గట్టుప్పల్ గ్రామ పంచాయతీ పరిధిలో సిరిసిల్ల తెరాస ప్రజాప్రతినిధులు ఎలక్షన్ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి భయంతో ఎమ్మెల్యేల కొనుగోలు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు కొనరావుపేట మండల బీజేపీ అధ్యక్షుడు గొట్టె రామచంద్రం. ఈ రోజు కొనరావుపేట మండల కేంద్రంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి భయంతో బీజేపీని అబాసుపాలు చేయడానికే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
హైడ్రామా చేస్తున్న మన తెలంగాణ సీఎం కేసీఆర్ గారు వాళ్ళ ఎమ్మెల్యేను బీజేపీ వాళ్ళు కొనుగోలు చేస్తున్నారని బూటకపు మాటలతోటి గారెడి మాటలతోటి చేస్తున్న పరిణామం ఏదైతుందో మరి ఆయన ప్రగతి భవన్లోకి అలా ఎమ్మెల్యేలు మునుగోడులో ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యేలను తెప్పించుకొని మరి అందులో బీజేపీ వాళ్ళే ఇట్లా కొనుగోలు చేస్తున్నారని ఎంత విడ్డూరంగా చెప్పిండో ఇది ప్రజలందరూ గమనిస్తారు. మరి ఇంత మోసపూరితమైన మాటలు ఏవైతున్నాయో ఇది కేసీఆర్కే చెల్తుంది. మరి ఏ ఒక్క తెలంగాణలో ఉన్న వాళ్ళకు ఎవరికి కూడా ఇది అలాంటి అబద్ధాలు చెప్పరాదు వినరాదు. మొన్నటికి మొన్న శ్రీనివాస్ గౌడ్ది కూడా అలాగనే చేసిండు, అది బెడిచికొట్టింది. మళ్ళా నిన్నటిది నిన్న ఇది కూడా బెడిచికొట్టింది. అదే మా బండి సంజయ్ గారైన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు వారు పిలుపునిచ్చారు. ఈరోజు దానికి నిరసనగా ఎమ్మెల్యేలు కొనుగోలు చేసిన దాన్ని అబద్ధపు ఆడిన దానికి నిరసనగా దిష్టిబొమ్మల కార్యక్రమం తగలబెట్టాలి కేసీఆర్ అని చెప్పడంతో మేము ఈరోజు కోనరాపేట మండల ఎదుకోటలో తగలబెట్టడం జరిగింది. మరి అదేవిధంగా దాని మీద వాదా కూడా చేసిండు బండి సంజయ్ గారు, నీకు దమ్ము ధైర్యం ఉంటే యాదాద్రి భువనగిరి యాదాద్రికి రా, అక్కడ నరసింహస్వామి టెంపుల్ మీద మనం ప్రమాణం చేసుకుందామని బహిరంగంగా చెప్పడం జరిగింది. మరి దానికి తోక ముడుచుకొని సీఎం కేసీఆర్ గారు తోక ముడుచుకొని ఫామ్ హౌస్ లో వండడం జరిగింది, కానీ దానిని స్వీకరించలేదు. ఈరోజు బండి సంజయ్ గారు అక్కడికి భువనగిరి యాదాద్రికి పోయి అక్కడ నరసింహస్వామి టెంపుల్ మీద ప్రమాణం వేసి ప్రమాణం ఒట్టేసి చెప్పిండు, మాకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయవలసిన అవసరం లేదు, మాకు సంబంధం లేదని ప్రమాణ స్వీకారం చేసిండు. దాన్ని స్వీకరించని టీఆర్ఎస్ నాయకులే కావచ్చు, టీఆర్ఎస్ గుండాలే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా దీన్ని స్వీకరించి తప్పు చేసినామని ఒప్పుకొని ప్రజలకు రావాలని మేము భారతీయ జనతా పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాము, హెచ్చరిస్తున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.